హరే కృష్ణ ఆత్మబంధువులకు, మనం ఇప్పుడు జ్వరాల గురించి మాట్లాడుతున్నాం. ఆ జ్వరాలను తగ్గించుకోవడానికి ఉపాయాలేంటి, నివారణ యొక్క తరుణోపాయాలేంటి, వాటి గురించి చర్చిస్తున్నాం. ఇప్పుడున్న సీజన్లో జ్వరాలు మనము నాలుగు రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి వైరల్ ఫీవర్. వైరల్ ఫీవర్లో ముఖ్యంగా చలి, జ్వరము, రొంప, పడిశము, బాడీ పెయిన్స్, బాడీ సులుకుసులుకున్న పొడవడము, ఒంటి నిండా దద్దుర్లు రావడం, అర్టికేరియా అంటాం. అంటే ఇలా గీకితే ఎలా గీతలు గీస్తామో అట్లా దద్దుర్లు వస్తాయి అన్నమాట. దీన్ని అర్టికేరియా అంటారు. ఇది ముఖ్యంగా వైరస్లో వస్తుంది. లేదా ఒళ్ళంతా పొంగుతుంది అన్నమాట. ఇట్లా సన్న పరం లాంటి పిటికల్ హెమరేజ్ అంటారు వాటిని. ఇట్లా పొంగుతుంది, తల్లి తట్టు అంటాం కదా, అలా పొంగుతుంది అన్నమాట. ఇది వైరల్కి సంబంధించినటువంటి జ్వరం. దీన్ని ఈజీగా గుర్తుపట్టవచ్చు. సో వైరల్కి వచ్చినటువంటి జ్వరము సడన్గా మనిషి డ్రాప్ డౌన్ అయిపోతాడు, అంటే శక్తి విహీనంగా అయిపోయి పడుకుంటాడు, చేత కాదనమాట. అయితే వాళ్ళకి టెస్టులు చేస్తే అప్పుడే పెద్దగా ఏం తెలియదు. కానీ దాన్ని ఎలా మనం బయటపడవచ్చు అంటే ఆయుర్వేదంలో ది అద్భుతమైనటువంటి మందులు ఉన్నాయి. మహాసుదర్శన కషాయము, కషాయం తాగడం ఇష్టం లేని వాళ్ళకు మహాసుదర్శన ఘనవటి మరియు చిత్రకాది వటి ఇలా ఉన్నాయన్నమాట టాబ్లెట్స్. ఇవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. మీరు అనుభవజ్ఞులైనటువంటి ఆయుర్వేద వైద్యుల దగ్గరికి వెళ్ళి వాడచ్చు. లేదా మామూలుగానే ఉంది అనుకుంటే మనం మహాసుదర్శన కషాయం కనుక తీసుకొని ఉదయము 15 ml, మధ్యాహ్నం 15 ml, సాయంత్రం 15 ml కనుక తాగితే అద్భుతంగా పనిచేస్తుంది. అయితే ఇక్కడ ఇంకొకటి, ఈ వైరల్ ఫీవర్కు కిరాత తిక్త, అంటే కిరాత తిక్త అంటే నేలవేము అనమాట. నేలవేము యొక్క టాబ్లెట్ కానీ చూర్ణం కానీ దొరుకుతుంది. నేలవేము యొక్క చూర్ణం కానీ టాబ్లెట్ దొరుకుతుంది. అయితే కిరాత తిక్తాది వటి అని దొరుకుతుంది ఈ టాబ్లెట్. నేలవేము యొక్క పౌడర్, నేలవేము పచ్చి దొరికినా కూడా డికాక్షన్ చేసుకోండి, ఆ డికాక్షన్ చేసుకొని తాగండి. అలా ఇష్టం లేకపోతే నేలవేము పౌడర్ దొరుకుతుంది. ఉదయము 1 చెంచా, అంటే 3 grams, మధ్యాహ్నం 3 grams, సాయంత్రం 3 grams, కొంచెం హనీలో మిక్స్ చేసుకొని మింగండి. ఒక 5 days తీసుకుంటే మనకు ఎటువంటి వైరల్ ఫీవర్ అయినా తగ్గుతుంది. ఇంకా వైరల్ ఫీవర్ తగ్గడానికి మనకు అమృతవల్లి, అంటే మీకు తెలుసు తిప్పతీగ, తిప్పతీగ యాంటీవైరల్ యాక్టివిటీ చాలా బాగా పనిచేస్తుంది. సో అమృత అంటాం దాన్ని, అమృత. లేకుంటే ఇంకా చెప్పాలంటే సంశమన వటి అని చెప్పి టాబ్లెట్ దొరుకుతుంది. ఈ సంశమన వటి 3 పూటలు వేసుకోవచ్చు, 5 డేస్ వేసుకోండి, ఖచ్చితంగా వైరల్ ఫీవర్స్ తగ్గుతాయి. ఇంకా కరెక్ట్గా వైరల్ ఫీవర్ ఉంది అనుకుంటే అప్పుడు కొంచెము మీరు గంజి కానీ, జావ కానీ, ఎలక్ట్రాల్ పౌడర్ కానీ, ఐ మీన్ అంటే ఏమంటారు, ఓరల్ రీహైడ్రేషన్ థెరపీ, కొబ్బరి నీళ్ళు తాగడము, అంటే మజ్జిగ తాగడం, నీళ్లను పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలి, మరియు ఆహారాన్ని లైట్ ఆహారం మెయింటైన్ చేయాలి, రెస్ట్ తీసుకోవాలి. భయపడాల్సిన అవసరం లేదు. ఒక 5-6 రోజుల తర్వాత 10 రోజులకు ఒకసారి మనం టెస్ట్ చేయించుకోవాలి. ప్లేట్లెట్స్ ఏమైనా డౌన్ అవుతున్నాయా, ఏమైనా న్యూట్రోఫిల్స్ ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా అయితే చెక్ చేసుకోండి. మీరు అనుభవజ్ఞుడైనటువంటి ఆయుర్వేద వైద్యుల దగ్గరికి వెళ్తే చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు. మరి చిన్నపిల్లలు అయితే కూడా మనము వాళ్ళు డీహైడ్రేషన్ కాకుండా చూడాలి. అంటే డీహైడ్రేషన్ కాకుండా ఎప్పటికీ తరచుగా మనము వాటర్ ఇవ్వాలి. వాటర్ తాగడం ఇష్టం లేదనుకోండి నిమ్మరసం ఇవ్వచ్చు. నిమ్మరసం కనుక ఇష్టం లేదనుకోండి తేనె నిమ్మరసం ఇవ్వచ్చు. అది కూడా ఇష్టం లేదనుకోండి కొంచెము గంజి జావను లిక్విడ్గా ఇవ్వచ్చు. టేస్టీగా కనుక ఏదైనా లిక్విడ్ ఇస్తే మనము వాళ్ళు కొంచెం రీహైడ్రేషన్ అంటే ఆ యొక్క బాడీలో వాటర్ తత్వం తగ్గడం వల్ల మనం సిక్ అవుతాం అన్నమాట. సో పండ్ల రసాలు కూడా ఇవ్వచ్చు, ఫ్రూట్స్ కూడా ఇవ్వచ్చు. ఫస్ట్ రెస్ట్ ఇవ్వండి, తగ్గిపోతుంది. సో ఇది వైరల్కి సంబంధించి. అయితే చాలామంది డెంగ్యూకి సంబంధించినటువంటి లక్షణాలు కూడా చెప్తూ ఉంటారు, సేమ్ ఇలాగే ఉంటాయి. అయితే డెంగ్యూలో NS1 అని చెప్పి ఒక టెస్ట్ చేస్తారు, అది పాజిటివ్ వస్తుంది, అది డెంగ్యూ కిందికి కన్సిడర్ చేయకూడదు. దాన్ని వైరల్ లోడ్గా తీసుకోవచ్చు, దానికి కూడా ఇదే సేమ్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అయితే మనకు పల్లెటూరులో ఉన్న వాళ్ళు, దగ్గరగా అందుబాటులో ఉన్నవాళ్ళు తిప్పతీగా తీసుకోండి, మరియు నేలవేం తీసుకోండి, నేల ఉసిరి తీసుకోండి. పచ్చి కనుక దొరికితే 3 కలపండి, దంచండి, రసం పిండండి. పొద్దున 1 చెంచా, సాయంత్రం 1 చెంచా ఇవ్వండి పిల్లలకైతే. పెద్దోళ్ళకైతే 15 ml నుంచి 20 ml పచ్చి రసం 3 పూటలు తీసుకోవచ్చు. దానితోపాటు ప్లేట్లెట్స్ కనుక డౌన్ అవుతున్నాయంటే ది బెస్ట్ మెడిసిన్ లేత పొప్పాయి ఆకులు, లేత పొప్పాయి ఆకుల యొక్క రసం తీసుకోండి. ఒక లేత పొప్పాయి ఆకు యొక్క 2-3 ఆకులు తీసుకోండి, కచ్చపెచ్చ దంచండి, రసం తీయండి. ఆ రసాన్ని పొద్దున 10 ml, మధ్యాహ్నం 10 ml, సాయంత్రం 10 ml, ప్లేట్లెట్స్ వచ్చేంత వరకు ఒక 3-4 డేస్ తాగొచ్చు. పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా పెద్ద డోస్ పెద్ద కష్టమేం లేదు.
మరి చిన్నపిల్లలు అయితే ఒక చెంచా తీసుకోండి. మరి ఒక మీడియం సైజ్ పిల్లలు అంటే 5 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళకు 2 చెంచాలు ఇవ్వండి. ఇంకా పెద్ద పిల్లలు అయితే మనం ఎంత అంటే ఒక 3 స్పూన్స్ ఇవ్వచ్చు. ఇంకా పెద్దవాళ్ళు అయితే 5 ml 10 ml కూడా తీసుకోవచ్చు. ఇది పెద్ద నష్టం ఏం లేదు. డోసేజ్ విషయంలో తక్కువ ఎక్కువ అయినా కూడా అది దానివల్ల సఫరింగ్స్ అయితే ఏం కావు. పెద్ద కొద్దిగా చేదు ఉంటుంది కాబట్టి పిల్లలకు అది అంటే వాంతి వచ్చినట్టు వికారంగా అనిపిస్తుంది కాబట్టి దాంట్లో కొంచెం బెల్లం కానీ తేనె కానీ పంచదార కానీ కలిపి ఇవ్వవచ్చు. ఇది ప్లేట్లెట్స్ తగ్గుతుంది అని డౌట్స్ వచ్చినప్పుడు ఇది వైరల్ ఫీవర్స్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఖచ్చితంగా దోమలను కంట్రోల్ చేసుకోవాలి, దోమకాటుకు గురి కాకుండా చూసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఫ్యాన్ బాగా స్పీడ్గా పెంచుకోవద్దు. వీలైనంత వరకు నెట్ అంటే మచ్చర్దాన్ అంటాం కదా, దోమ తెరను ఖచ్చితంగా అందరూ ధరించండి. వీలైనంత వరకు ఫుల్ హ్యాండ్స్ షర్ట్స్ కానీ ఫుల్ ప్యాంట్స్ కానీ విత్ సాక్స్ కానీ మ్యాక్సిమం మంకీ క్యాప్ కానీ పెట్టేస్తుంది పిల్లలకు, మనకు దోమలు కరగకుండా చూసుకోవాలి. ఇది ఫస్ట్. ఇక దోమలు ఇంట్లో ఉన్నప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను ఖచ్చితంగా పొగ వేయాలి. ఆవు యొక్క పేడ పిడక యొక్క మనం మంట పెట్టడం వల్ల ఆ పొగ వల్ల ఖచ్చితంగా ఎరాడికేట్ అయితే, లేదా మహిషాక్షి గుగ్గులు కానీ లేకపోతే ఏదైనా లోబాను ఊదు ఇలాంటి ఎన్నో ఉన్నాయి కదా వాటన్నిటితో పొగ పెట్టండి. ఇంట్లో ఎండ రావాలి. ఇలా రోగ నిరోధక శక్తిని చూసుకోండి. ఇలా మనము ఈ యొక్క వైరల్ ఫీవర్స్ను కంట్రోల్ చేయొచ్చు. నెక్స్ట్ ఎపిసోడ్లో మలేరియా జ్వరాన్ని మనం ఎలా కంట్రోల్ చేద్దాం ఆయుర్వేదం ద్వారా చూద్దాం. హరే కృష్ణ.